నేను ఈరోజు మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు కపుల్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడతాను. ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో మరి ఆల్టర్నేట్ డే అట్లీస్ట్ ఇఫ్ దే ఆర్ పార్టిసిపేట్ విత్ ఇన్ ఇంటర్ కోర్స్ డెఫినెట్లీ దేర్ ఈస్ హై ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. బ్యారియర్ కాంట్రసెప్టివ్ లైక్ కాండోమ్స్ కానీ ఏమి యూజ్ చేయకుండా కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వలేకపోయారు అని అంటే డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించాలి. మెయిన్ కన్సెప్షన్ అనేది డిఫికల్ట్ అవుతుంది, పీసీఓడి ప్రాబ్లం అనేది ఉండడం జరుగుతుంది. సో పీసీఓడి ఉన్నప్పుడు ఆబ్వియస్గా కన్సెప్షన్ అనేది తగ్గుతుంది. సో అందువలన మీరు అధిక బరువు ఉంటే కంప్లీట్గా తగ్గాలి. హలో నమస్కారం, నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. న్యూలీ మ్యారీడ్ కపుల్ అంటే కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్, ఇఫ్ వాళ్ళలో 1 ఇయర్ వరకు దే కెన్ ట్రై ఫర్ నార్మల్ కన్సెప్షన్ అండ్ వాళ్ళకి ఓవ్యులేషన్ టైం అనేది ముందు వాళ్ళకి అవగాహన అనేది ఉండాలి, ఏ టైంలో ఓవ్యులేషన్ అవుతుంది అనేది. ఇఫ్ ఇట్ ఈస్ 28 డేస్ సైకిల్ అంటే 28 డేస్ 30 డేస్ సైకిల్ అనుకోండి, 14th డే డెఫినెట్గా, ఆఫ్టర్ 14th డే డెఫినెట్గా ఎగ్ రిలీజ్ అవ్వడం వాళ్ళ బాడీలో, ఆడవారి బాడీలో జరుగుతుంది. సో ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో మరి ఆల్టర్నేట్ డే అట్లీస్ట్ ఇఫ్ దే ఆర్ పార్టిసిపేట్ విత్ ఇన్ ఇంటర్ కోర్స్ డెఫినెట్లీ దేర్ ఈస్ హై ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఆ టైంలో కాండమ్స్ యూజ్ చేయడం కానీ లేకపోతే ఏమైనా స్పెర్మిసైడల్ జెల్స్ కానీ యూజ్ చేయకూడదు. సో ఇలా యూజ్ చేయకుండా వాళ్ళు 3-4 మంత్స్ ట్రై చేస్తే డెఫినెట్గా ఛాన్స్ ఆఫ్ కన్సెప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో 1 ఇయర్ వరకు ట్రై చేసి కూడా ఈ విధంగా అంటే కాంట్రసెప్షన్ మెథడ్స్ ఏమి యూజ్ చేయకుండా, బ్యారియర్ కాంట్రసెప్టివ్ లైక్ కాండమ్స్ కానీ ఏమి యూజ్ చేయకుండా కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వలేకపోయారు అని అంటే డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించాలి. సో ఎవరైనా కానీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందు కొన్ని థింగ్స్ అనేది జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటంటే, మీరు ఒకవేళ అధిక బరువు ఉంటే కంప్లీట్గా మీరు బరువు తగ్గడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఆ బరువు ఉండడం వల్ల మెయిన్ కన్సెప్షన్ అనేది డిఫికల్ట్ అవుతుంది, పీసీఓడి ప్రాబ్లం అనేది ఉండడం జరుగుతుంది. సో పీసీఓడి ఉన్నప్పుడు ఆబ్వియస్గా కన్సెప్షన్ అనేది తగ్గుతుంది. సో అందువలన మీరు అధిక బరువు ఉంటే కంప్లీట్గా తగ్గాలి. అండ్ థైరాయిడ్ ఏమన్నా ఉందనేది మీరు చూసుకోవాలి. ఒకవేళ 1 ఇయర్ వరకు కూడా మీరు కన్సీవ్ అవ్వలేకపోతే హస్బెండ్లో ఏమన్నా సెమన్ అనాలిసిస్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నది అనేది కూడా తెలుసుకోవాలి. ఈ సెమన్ అనాలిసిస్ కూడా నార్మల్ ఉండి మీకు బరువు తగ్గి అండ్ థైరాయిడ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే అది రెక్టిఫై చేసుకుంటే డెఫినెట్గా ఈజీగా కన్సీవ్ అవ్వగలుగుతారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసుకోవచ్చు అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.